మనం ఉపయోగించే కొబ్బరికాయ ఖరీదే ముప్పై రూపాయలకు మించదు అలాంటిది ఖాళీ కొబ్బరి చిప్ప ఖరీదు పద్నాలుగు వందలంటే ఎవరైనా నమ్మగలరా కానీ ఇది నిజం కొబ్బరికాయని పగలకొట్టాక కొబ్బరి తీసేసి మిగతా చిప్పల్ని పడేస్తాం లేకపోతే పొయ్యిలో కట్టలకు బదులు ఆ ఖాళీ చిప్పలు వాడతాం అలాంటి చిప్ప వెయ్యి రూపాయలకు పైగా ధర పలకడం సంచలనం కలిగిస్తోంది అది ఎక్కడో కాదు డిస్కౌంట్ ధరలకే వస్తువులు లభిస్తాయని భావించే అతిపెద్ద షాపింగ్ పోర్టల్ అమెజాన్లో ఆ కొబ్బరి చిప్పను నాచురల్ కోకోనట్ షెల్ అనే పేరుతో అమ్మకానికి ఉంచారు తన అసలు ధరని మూడు వేలకు పేర్కొని డిస్కౌంట్ కింద పద్నాలుగు వందలకి ఇస్తున్నట్టు ప్రకటించారు అంటే సుమారు సగానికి పైగా తగ్గింపు ధరతో వినియోగదారులకు అందిస్తున్నారు సహజ సిద్ధమైన కొబ్బరి చిప్ప కాబట్టి తాము ఇంత ధర పెట్టాల్సి వచ్చిందని సదర్ కంపెనీ ఉద్దేశం దీనిపై రమారాజేశ్వరి అనే ఐపీఎస్ అధికారిని స్పందించారు ఆమె తన ట్విట్టర్ అకౌంట్లో దీని స్క్రీన్ షాట్ పోస్ట్ చేయడంతో ఈ విషయం అందరికీ తెలిసింది రమారాజేశ్వరి మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు ఆమె శాంతి భద్రతలకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో సామాజిక అంశాలపైన అదే రీతిలో స్పందిస్తారు ఇప్పుడు ఆమె ట్విట్టర్ అకౌంట్లో కనిపిస్తున్న కొబ్బరి చిన్న పోస్ట్ వైరల్ అయింది ఎక్కడ చూసినా ఈ పద్నాలుగు వందల రూపాయల కొబ్బరి చిప్పే దర్శనమిస్తోంది ఈ కొబ్బరి చిప్ప సైజులు కూడా ఇచ్చారు ఇటీవలి కాలంలో కొబ్బరి చిప్పలను ఇళ్లల్లో కూడా ఉపయోగిస్తున్నారు న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఇంటికి వచ్చే అతిథులకు ఈ ఖాళీ కొబ్బరి చిప్పల్లోనే వంటకాలు సో చేయడం లేకపోతే ఆ చిప్పలపై అందమైన పెయింటింగ్ క్లాస్ ఇంట్లో అలంకరించుకోవడం చేస్తున్నారు ఎంత చేసినా మరీ ఇంత రేటా అంటూ నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు If you like the video, please like us and subscribe. Tollywood to Nagar